ఫ్రెండ్స్ ఇటీవల వచ్చేసి రియల్మీ 10 సిరీస్లో హై అండ్ వేరియంట్ రియల్మీ 10 ప్రో ప్లస్ కొంచెం డిస్కస్ చేద్దాం. ఈ ఫోన్ బడ్జెట్ వచ్చేసి మన ఇండియాలో 25,000 సెగ్మెంట్ అరౌండ్లో మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 25,000 సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ ఫోన్ అనమాట. కరుడ్ యామ్లెడ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తూ తీసుకుని రాబోతున్నారు. అండ్ న్యూ ప్రాసెసర్ మిరిడెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉండబోతుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండబోతుంది. 67W ఫాచింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ నాలుగు మెయిన్ స్పెసిఫికేషన్స్ అనమాట ఈ ఫోన్కి. అండ్ రియల్మీ బ్రాండింగ్ నుండి కాబట్టి అదిరిపోతుంది. సో 25,000 సెగ్మెంట్లో ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన ఫుల్ స్పెసిఫికేషన్స్ నా ఒపీనియన్తో పాటు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఈ ఫోన్లో డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. ఇది 6.7 inches ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ యామ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కరుడ్ యామ్లెడ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసింది. 800 units మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ 1 billion కలర్స్ ఉంటాయి. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ గొరిల్లా గ్లాస్ వైట్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఓవరాల్గా మైండ్ బ్లోయింగ్ డిస్ప్లే ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన డిస్ప్లే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏ ఫోన్ అయితే ప్రొవైడ్ చేయదు. 30,000-35,000 సెగ్మెంట్లైనా సరే ఈ ఫోన్ డిస్ప్లే పరంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి క్వాలిటీ డిస్ప్లే తీసుకొచ్చారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి ఇది న్యూ ప్రాసెసర్ మిరిడెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 6nm టెక్నాలజీ. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే స్నాప్డీల్ 778G ప్రాసెసర్ మీకు తెలిసిందే. 30,000 సెగ్మెంట్లో చాలా పాపులర్ ప్రాసెసర్. అదే ప్రాసెసర్ కంటే దానికంటే కొద్ది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఈ ప్రాసెసర్ కూడా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది బేసిక్గా 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ 2 variants తీసుకొస్తున్నారు. హై అండ్ వేరియంట్ 12GB ర్యామ్ ఉండబోతుంది. LPDDR4X ర్యామ్తో ఈఫస్ 3.1 స్టోరేజ్తో ఈ ఫోన్ అయితే తీసుకుని రాబోతున్నారు. ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా 5 lakhs అయితే క్రాస్ అయితే చేసింది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైడ్గా అద్దరిపోతుంది. డైనమిక్ ర్యామ్ కూడా ఉంది. అప్ టు 12GB ర్యామ్ వరకు మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఈ ఫోన్ తరపు నుండి అయితే రాదు. సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మెయిన్గా ఈ ఫోన్లో కెమెరాస్ నుంచి డిస్కస్ చేయాలి. ప్రైమరీ కెమెరా 1.8 megapixel ఇంక్లూడ్ చేశారు. 8 megapixel అల్ట్రా వైడ్ కెమెరా, 2 megapixel మైక్రో లెన్స్ ఉంటుంది. దాన్ని మీరు డెప్త్ సెన్సర్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఈ ట్రిపుల్ కెమెరా సెటప్తోనే మనం 4K రెజల్యూషన్ 30fps వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. రియల్మీ యూఐ కాబట్టి చాలా మంచి ఫిల్టర్స్ అండ్ చాలా మంచి AI మోడ్స్ అయితే తీసుకొస్తారు. ఎక్సలెంట్ అయితే ఉంటాయి. సెల్ఫీ 16 megapixel అయితే ఉంటుంది. 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ 5000mAh బ్యాటరీతోనే 67W ఫాచింగ్ సపోర్ట్ చేస్తుంది. 100% 50 minutes మీ ఫోన్ అయితే 100% ఫుల్ అయితే చేస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇంకా అడిషనల్ స్పెసిఫికేషన్స్లో ఇది 5G కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఉంది. సైడ్కి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో కానీ, డిజైన్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, ప్రాసెసర్లో కానీ, డిస్ప్లేలో కానీ, అడిషనల్ స్పెసిఫికేషన్స్లో కానీ, ఫాస్ట్ ఛార్జింగ్లో కానీ సూపర్బ్ అయితే ఉంది. సో 25,000 సెగ్మెంట్ రఫ్లీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు బేసిక్ వేరియంట్ అయినా తీసుకొస్తారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మైండ్ బ్లోయింగ్ డీల్ ఇది. దీన్ని మిస్ కాకండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.